మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ హత్యకు రెక్కి అంశంపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. తన హత్యకు రెక్కి జరిగిందని తన సమక్షంలో రాధ అన్నారని అందుకే తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ వెంటనే స్పందించి రాధకు సెక్యూరిటీ ఇప్పించాలని విచారణకు కూడా ఆదేశించాలని కొడాలి నాని చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని చూశారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు డీసీపీకి లేఖ రాశారని ఆరోపించారు. నా పార్టీ వేరు, రాధా పార్టీ వేరు, కానీ అతనికి హాని ఉంటే కాపాడాలని అనుకుంటాం. చంద్రబాబు రంగాన్ని పొట్టన పెట్టుకున్న వ్యక్తి, మళ్లీ వాళ్ళింటికి వెళ్లాడు. చంద్రబాబు డైరెక్షన్ లోనే రంగ హత్య జరిగింది. ఈ వ్యవహారంలో నాపై విమర్శలు వచ్చాయని నేను అనుకోను. రాజకీయాల్లో విమర్శలు సహజం. చంద్రబాబు ఎయిడ్స్ లాంటివాడు, రాజకీయ వ్యభిచారం చేయడం అలవాటు అని కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఏపీలో సినిమా టికెట్ల ధరలపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. పక్క రాష్ట్రంలో ఉండి రామ్ గోపాల్ వర్మ ఏమైనా మాట్లాడతాడు, పక్క రాష్ట్రంలో ఇతర దేశాల్లో ఉండే వాళ్ళని మేము పట్టించుకో, సినిమా టికెట్లపై మా వైఖరి ఒక్కటే అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వానికి 10 ప్రశ్నలు సంధించిన ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రముఖ నటుడు నాగబాబు మద్దతు పలికారు. రామ్ గోపాల్ వర్మ ఏపీలో టికెట్ల ధరలపై స్పందించిన విషయం తెలిసిందే. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశిస్తూ 10 ప్రశ్నలు సంధించారు. అయితే ఈ ప్రశ్నలపై మెగా బ్రదర్ నాగబాబు మద్దతు తెలపడం గమనార్హం. ఏపీ మంత్రికి ఆర్జీవీ 10 ప్రశ్నలతో కూడిన ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ ను నాగబాబు రీట్వీట్ చేస్తూ మీరు చెప్పింది అక్షరాల నిజమన్నారు. అంతేకాక నాగబాబు అడుగుదామనుకున్న ప్రశ్నలని ఆర్జీవీ అడిగారంటూ వెల్లడించారు. ఇకపోతే టాలీవుడ్ వర్సెస్ ఏపీ మంత్రులు కోల్డ్ వార్ పీక్ వెళ్తుంది. తాజాగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఏపీ సీఎం మంత్రి పేర్ని నానికి 10 ప్రశ్నలతో ట్యాగ్ చేస్తూ విడుదల చేసిన వీడియోకు మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఆయన అడిగిన వాటిని వరుస ట్వీట్లతో కౌంటర్ చేశారు. అందులో కొన్నింటికి మంత్రి గట్టిగానే సమాధానం ఇచ్చారు. ఆర్జీవీ చేసిన ట్వీట్లు, ప్రశ్నలకు మెగా బ్రదర్ నాగబాబు సైతం మద్దతు ప్రకటించారు. తన నోటి నుంచి అడగాలని భావిస్తున్న వాటిని ఆర్జీవీ అడిగారని చెప్పుకొచ్చారు. మరో మంత్రి కొడాలి నాని అసలు తాము ఆర్జీవీని పట్టించుకోమని చెప్పగా ఇప్పుడు మంత్రి పేర్ని నాని ఇచ్చిన కౌంటర్లు ఆసక్తికరంగా మారాయి. మంత్రి పేర్ని నాని తన ట్విట్టర్ లో, మీ ట్విట్లు చూశాను, నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. 100 రూపాయల టికెట్ ను 1000 రూపాయలకి 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనామిక్స్ చెప్పాయి? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ అండ్ సప్లై అంటారా లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా అంటూ కౌంటర్ ఇచ్చారు. అదే విధంగా మరో ట్వీట్ లో, సామాన్యుడి మోజ్ని అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్లుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆర్జీవీ నిత్యావసరాల గురించి ప్రస్తావించగా దానికి పేర్ని నాని సమాధానమిచ్చారు. ఉప్పు పప్పు లాంటి నిత్యావసర వస్తువులు ధరల్ని మాత్రం ప్రభుత్వం నియంత్రించవచ్చు, కానీ సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజాకోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు అంటూ వివరించారు. దీనికి కొనసాగింపుగా బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పొందుతున్నది ఎకనామిక్స్ లో ప్రాథమిక సూత్రమని చెప్పారు. ఎవరికి వర్మ గారు, కొనేవారిగా అమ్మేవారిగా మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్స్ ను గాలి కుదిలేస్తున్నారు, కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారు అంటూ పేర్ని నాని సూచించారు. ఇక దీనికి కొనసాగింపు ట్వీట్ లో అత్యవసర సర్వీసు గురించి ఆర్జీవీ వేసిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. సినిమాను అత్యవసర సర్వీసు గా ప్రభుత్వం భావిస్తుంటే మెడికల్, ఎడ్యుకేషన్ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేము నిత్యావసరంగా గాని అత్యవసరంగా గాని భావించడం లేదు అని తేల్చి చెప్పారు. థియేటర్లో సినిమా టికెట్ల ధరని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెప్తున్నాయి. హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్ కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు, ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణలోకి తీసుకుని ఏనాడు థియేటర్లలో టికెట్ల ధరలను ఏ రాష్ట్ర ప్రభుత్వము నియమించలేదు అంటూ పేర్ని నాని స్పష్టం చేశారు. ఇక ప్రజలు అధికారం ఇచ్చారని నెత్తినెక్కి తొక్కడానికి కాదంటూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ కు మంత్రి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. దీనికి బదులుగా మీకు కింది నుంచి మద్దతు ఇవ్వడానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని మీ నెత్తినెక్కి తొక్కడానికి కాదన్నారు. సినిమా టికెట్ ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్లు, సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తినెక్కి తొక్కినట్టు మీరు ప్రకటించడం సబబేనా వర్మ గారు, మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. ఇక ఈ వ్యవహారం ముదురుతున్న కొద్దీ ఈవేళ మంత్రి పేర్ని నాని ట్విట్టర్ కు ఇప్పుడు ఆర్జీవీ స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్జీవీ స్పందన ఏ విధంగా ఉంటుందో, తిరిగి మంత్రి ఏ రకంగా రియాక్ట్ అవుతారో, ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కొత్తగా ఎవరు ఎంటర్ అవుతారనేది అటు టాలీవుడ్ ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.